నీలి మేఘాలలో సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం 10:30 మీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ లో. మీనన్ వెళ్తూ నా దగ్గరికి వచ్చి, చీడీ ప్రాణం మీనందే, నేను తనని చంపే వరకు తన ప్రాణాన్ని జాగ్రత్తగా కాపాడుకోమని ఈ మీనన్ చెప్పాడని చీడీకి చెప్పు. మీనన్ పగబట్టిన పాము లాంటి వాడు మేడం, ఇప్పుడు ఆ పాము మీ ప్రాణాలు తీయడానికే తిరుగుతోంది. ప్లీజ్ మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి మ్యామ్. తన పతనం కోసం పరితపిస్తున్న ప్రాణం నాది, అది చూడకుండా పోదు, డోంట్ వరీ. అంత సంబరంగా చేసుకుంటున్న పెళ్లిలో నుంచి ఉన్నట్టుండి కేదార్ జగదాత్రి ఎందుకు బయటకు వెళ్ళిపోయారు? కౌశికి అక్క వాళ్ళు వస్తామన్నా కూడా వద్దని ఇద్దరే వెళ్లారు. నిషి, వాళ్ళు ఎక్కడికి వెళ్లారో, ఎందుకు వెళ్లారో నాకైతే అర్థమైపోయింది. ఏం అర్థమై ఉండదు అల్లుడు, పెళ్లి జరిగింది కదా, పార్టీ చేసుకోవడానికి వెళ్ళినట్టున్నారు, కానీ మనల్ని ఎందుకు పిలవలేదు? అస్సలు అర్థం కావట్లేదు. బట్టలు మార్చుకోమని పంపించినప్పుడు కూడా ఎవరు ఎంతసేపు పిలిచినా రాలేదు. మనకే తెలియకుండా మన వెనకి ఏదో చేస్తున్నారు వాళ్ళిద్దరు. అవును నిషి, ఇంటికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఇలా చెప్పకుండా అప్పుడప్పుడు వెళ్ళిపోతూనే ఉన్నారు. మా ఇంట్లో ఉన్నప్పుడు కూడా అంతే. వాళ్ళు యాడకపోతే మనకెందుకమ్మీ, మీరెందుకు అంతగా ఆలోచిస్తా ఉండారు? శత్రువు బలం తెలుసుకుంటేనే వాళ్ళ మీద గెలిచేలా కొట్టగలమత్తయ్య. వాళ్ళ గురించి మనకింకేదో తెలీదు. ఏంటి, నువ్వు చెప్పింది కూడా కరెక్టే, కానీ నిజంగా వాళ్ళు పోయింది గుడికి కూడా అయ్యుండొచ్చు కదా. జగదాత్రి గురించి నాకు బాగా తెలుసు అత్తయ్య, అది పోయింది గుడికే అయితే కుటుంబంతో పోవాలనుకుంటుంది, కానీ ఇలా వాడొక్కడితోనే వెళ్ళాలనుకోదు. ఇందాకటి నుంచి దాని ఫోన్ రింగ్ అవుతూనే ఉంది, ఎవరు చూద్దామనుకుంటే ఆ సిరి వచ్చి లాక్కుంది. ఎవరైనా ఫోన్ చేస్తే వెళ్లారేమో అని నా డౌట్. అయినా మన తలలు ఎందుకు బద్దలు కొట్టుకోవడము, కాసేపు ఆగితే వాళ్లే వస్తారు కదా. నిజంగా వాళ్ళు పోయింది గుడికి అయితే నుదుటి మీద బొట్టుంటుంది, చేతిలో ప్రసాదం, కొబ్బరి చిప్ప ఉంటాయి. అవి లేవు అంటే నువ్వు అనుమానం పడ్డట్టు, వాళ్ళు ఎక్కడికో వెళ్ళినట్టు. రండి, అదొచ్చేదాకా కిందే వెయిట్ చేద్దాం. మీరిద్దరూ పేర్లు చెప్పే లోపలికి రావాలి. నేను నా భార్య జగదాత్రి వచ్చాం, ఇంట్లోకి రానివ్వండి. నెక్స్ట్ నువ్వే జగదాత్రి. నేను నా భర్త కేదార్ వచ్చాం, ఇంట్లోకి రానివ్వండి. రండి. ఆ మీనన్ గాడు దొంగ దెబ్బ తీశాడు చూడు, మన వాళ్ళని కొట్టి మన ఆఫీస్ అంతా ధ్వంసం చేసి ఆ యువరాజుని తీసుకెళ్లిపోయాడు. మన వాళ్ళు యువరాజ్ ని ట్రాక్ చేస్తారు జగదాత్రి, టెన్షన్ పడకు. యువరాజ్ ని ఎలాగైనా పట్టుకుంటాం కేదార్, నేను ఆలోచిస్తుంది దాని గురించి కాదు. మరి దేని గురించి ఆలోచిస్తున్నావు దాత్రి? మీనన్ గురించి కేదార్. మీనన్ అంత ఈజీగా మన ఆఫీస్ వరకు ఎలా రాగలిగాడు? ఎప్పుడు మీనన్ కంటే ఒక అడుగు ముందుండేదాన్ని, ఈసారి ఎలా వెనక పడ్డాను. మీనన్ చేతిలో ఓడిపోయానని తలుచుకుంటేనే నా మీద నాకే చాలా కోపంగా ఉంది కేదార్. దాత్రి, మన డిపార్ట్మెంట్ లో ఎప్పుడూ గెలుస్తూ ఉండడం అసాధ్యమని నీకు కూడా తెలుసు. తెలుసు, కానీ ఆ మీనన్ విషయంలో మాత్రం నేను ఓడిపోకూడదు కేదార్. మీనన్ లాంటి వాళ్ళకి ఒక్క ఛాన్స్ దొరికినా చాలు, మొత్తం మార్చేసి పరిస్థితిని వాళ్ళకు అనుకూలంగా మార్చేసుకుంటారు. దాత్రి, ఇది అసలు ఓటమి కాదు, మీనన్ గెలుపు కూడా కాదు. మీనన్ యువరాజ్ ని తీసుకుని వెళ్తే అంతా అయిపోయినట్టేనా? యువరాజ్ ని మనం ఎలా అయినా పట్టుకుంటామని ఒక పక్క అంత కాన్ఫిడెంట్ గా అంటూనే మళ్ళీ ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నావు? మీనన్ ఏదో చేయబోతున్నాడు కేదార్, మనం కోలుకోలేని దెబ్బ కొట్టడానికి ప్లాన్ చేస్తున్నాడు అనిపిస్తుంది. నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో నాకు అర్థం కావట్లేదు దాత్రి. మీనన్ యువరాజ్ ని అడ్డం పెట్టుకుని ఏదో చేయడానికి ప్లాన్ వేస్తున్నాడు. యువరాజ్ ని ఏమైనా చేస్తాడంటావా? లేదు, మీనన్ యువరాజ్ ని ఏం చేయడు. యువరాజ్ లా పేరు ప్రతిష్టలు సిటీలో ఏమైనా చేయగలిగినంత పవరున్న మనిషి మీనన్ కి అంత ఈజీగా దొరకడు. మీనన్ ఇప్పుడు పగతో రగిలిపోతున్నాడు కేదార్, ఖచ్చితంగా నా చుట్టూ ఉచ్చు బిగించడానికి ఏదో ఒకటి చేస్తాడు. అదేంటో ముందు నేనే కనిపెట్టాలి, అప్పుడే మనం మీనన్ కంటే ఒక అడుగు ముందుండగలం. ఏంటలా చూస్తున్నావు? పెళ్ళయ్యి 10 గంటలు కూడా కాలేదు, అప్పుడే నా భార్య పనిలో పడిపోయింది, ఇక నన్ను పట్టించుకుంటుందో లేదో అని ఆలోచిస్తున్నాను. కేదార్, అసలు నేనేం మాట్లాడుతున్నాను, నువ్వేం మాట్లాడుతున్నావు? నేను మన గురించి మాట్లాడుతున్నాను, నువ్వు ఆ మీనన్ గురించి మాట్లాడుతున్నావు. ఇంకొకసారి ఆ మీనన్ కనిపిస్తే ముందు వాణ్ణి నేనే చంపేస్తా, పీడ పోతుంది. సరే సరే వెళ్దాం పద. మనం ఎక్కువసేపు కనిపించకపోతే మళ్ళీ మనం ఎక్కడికో వెళ్ళామని మీ అనుమానపు చెల్లి 100 ప్రశ్నలతో చంపేస్తుంది. దాత్రి జాగ్రత్త, వైఫ్ గారు పడిపోతారు. పక్కనే పట్టుకోవడానికి నువ్వుంటావు కదా కేదార్, పర్లేదులే.
పైసా ఖర్చు లేకుండా పెళ్లి చేసుకున్నారు. హనీమూన్ కూడా మా అక్కే ప్లాన్ చేసి ఉంటుంది. అసలే మీరంటే వల్లమాలిన ప్రేమ కదా. ఎంత మంది అడ్డొచ్చినా ఆపుదామని ప్రయత్నించినా మొత్తానికి పెళ్ళైతే చేసేసుకున్నారు. బావా ఏదో అంతా మీ దయా ప్రేమ అభిమానం బావా. ఏటకారం ఎందుకులే బామ్మర్ది. ఇదంతా మమకారం అన్నయ్యా. అంతకారం నేను తట్టుకోలేను. మావిగారు ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? ముందు టీవీ రిమోట్ ఎక్కడ ఉందో చెప్పండమ్మా. ఏమైందిరా, ఎందుకు అందరిని రమ్మని పిలిచావు? చెప్తానన్నయ్య, ఏమైందో మీరే చూడండి. ఇప్పుడే అందిన సమాచారం, పోలీస్ కస్టడీలో ఉన్న ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ వజ్రపాటి కౌశిక్ తమ్ముడు వజ్రపాటి యువరాజ్ ఇప్పుడు స్టేషన్ లో లేడని మనకు సమాచారం అందింది. ఇటీవలే ఒక మర్డర్ కేసులో అరెస్ట్ అయిన వజ్రపాటి యువరాజ్ ని స్పెషల్ జైల్లో ఉంచినట్టు తెలుస్తుంది. ఇవాళ జైలు మీద గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసి పోలీసులను కొట్టి యువరాజ్ ని తీసుకెళ్లిపోయినట్టు ఇప్పుడే మనకు సమాచారం అందింది. కాకపోతే ఇది నిజంగా జరిగిన దాడా లేదా యువరాజ్ ని ఎన్కౌంటర్ చేయడానికి పోలీసులు పడిన కుట్ర అని ఇంకా తెలియాల్సి ఉంది. దుర్మార్గులో నా కొడుకుని ప్రాణాలతో వదిలేలా లేరు. నా బిడ్డ ఎట్టా ఉండాడో, ఎక్కడ ఉండాడో, ఎంత భయపడతా ఉండాడో. యువరాజ్కి ఇంకా పిన్ని, ఇదంతా ఫేక్ న్యూస్ అయి ఉంటుంది. మన బిజినెస్ ని దెబ్బ కొట్టడానికి ఆ దివ్యాంక ఆడుతున్న నాటకం అయి ఉంటుంది పిన్ని. నాటకాలు ఆడుతుంది ఆ దివ్యాంక కాదు వదిన. నువ్వు మా ఆయన్ని విడిపిస్తాను అని మాకు కబుర్లు చెప్పటం నాటకం, మా ఆయన మీద ప్రేమ ఉందని చెప్పటం నాటకం, ఏం చేసినా ఈ కుటుంబం కోసమే చేస్తా అని చెప్పటం మొత్తం నాటకమే. ఆ జేడి మా ఆయన మీద పగ పెట్టుకుంది. ఇలాంటిది ఏదో అవుతుందని చెప్పి బెయిల్ ఇచ్చి మా ఆయన్ని బయటికి తీసుకురమ్మని చెప్పి ఎంతగానో చెప్పాను, మీరు విన్నారా? లేదే, నన్ను మా ఆయన దగ్గరికి కూడా రానివ్వలేదు. అంటే యువరాజ్ ని బయటకు తీసుకురావడానికి నేనేం చేయలేదా? అసలు ప్రయత్నమే చేయలేదా నిషి? చేస్తే ఫలితం ఉండాలి కదా వదిన. ఆయన ఇంట్లో మన మధ్య ఉండాలి కదా. అసలు మీకు ఆయన్ని బయటికి తీసుకొచ్చే ఉద్దేశం ఉందా లేదా అని నా డౌట్. నిషి, నీ కోపంలో అర్థం ఉంది కానీ వదిన్ని నిందించడంలో అర్థం లేదు. యువరాజ్ ని బయటికి తీసుకురావడానికి వదిన ఏం చేయాలో అన్ని చేసింది. పెళ్లిళ్ళు చేస్తూ పెళ్లి రోజు సంబరాలు చేసుకుంటే యువరాజ్ బయటకు వచ్చేస్తాడా? సంతోషంగా సంబరాలు చేసుకుంటే యువరాజ్ బయటకు వచ్చేస్తాడా? చెప్పవే చెప్పు. యువరాజ్ ని బయటికి తీసుకురావాలంటే ఏం చేయాలి? నిషిక, ఈ ఇంట్లో ఎవరు నమ్మినా నమ్మకపోయినా యువరాజ్ ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నంలో ఏ లోపము లేదు. కౌశిక్ ఏం చేసినా ఈ ఇంటి మంచి కోసం, మన పరువు నిలబెట్టడం కోసమే చేస్తుంది. అయితే పరువు కాపాడి ప్రాణాలు తీస్తూ ఉన్నా మేము చూస్తూ కూర్చోవాలి తప్ప నోరెత్తి మాట్లాడకూడదు, అంతే కదా? అంటే నువ్వు కూడా నాదే తప్పంటున్నా? ఎందుకంటే ఇది ఖచ్చితంగా నీ తప్పే. అయినా నీకు వీళ్ళ మీదున్న ప్రేమలో కొంచెం నా కొడుకు మీదున్న, నా కొడుకుని ఎప్పుడో విడిపించుకొని వచ్చుండేదానివి. అత్తయ్య గారు, అసలు ఆ దివ్యాంక చెప్పించిన న్యూస్ లో ఎంత నిజముందో తెలియకుండా ఎందుకు ఇంత ఆవేశపడుతున్నారు? మా ఆయన్ని పోలీసులు ఎన్కౌంటర్ చేసి చంపైపోతున్నారని తెలిసినా కూడా నోరు మూసుకొని కూర్చోవాలా? అమ్మ కౌశిక్, ఇక్కడ డిస్కషన్ పెడుతూ కూర్చుంటే బెస్ట్. ముందు స్టేషన్ దగ్గరకు వెళ్లి న్యూస్ లో చూపించింది నిజమో కాదో కనుక్కున్నా. ఆల్రెడీ అక్కడికి మన లాయర్ని పంపించాను. ఎవరిని అసలు లోపలికే అలౌ చేయట్లేదంట. నేను ఇప్పుడే హెచ్ఆర్సీ వాళ్ళతో మినిస్టర్ గారితో మాట్లాడతాను బాబాయ్. ఆఫీస్ మీద దాడి జరిగినట్టు దివ్యాంకకి ఎలా తెలిసింది దాత్రే? మినిస్టర్ గారు వెంటనే మాట్లాడతానని చెప్పారు బాబాయ్. నిజంగా ఇది పోలీసుల పని అయితే ఎవరిని వదలని చెప్పారు. హెచ్ఆర్సీ వాళ్ళు కూడా వెంటనే ఏం జరిగిందో కనుక్కుంటామని చెప్పారు. పిన్ని, అవసరమైతే ఆ జేడీ మీద యుద్ధం చేసైనా తమ్ముడిని జాగ్రత్తగా తిరిగి ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నాది. ఈ కౌశికి ఉండగా నా తమ్ముడికి ఏమీ కాదు కానివ్వను. యువరాజ్ విషయం బయటికి కూడా తెలియకుండా జాగ్రత్త పడమంటే డైరెక్ట్ గా మీడియాకి ఇన్ఫర్మేషన్ ఎలా వెళ్ళింది? మన ఆఫీస్ నుంచి ఇన్ఫర్మేషన్ లీకే ఛాన్స్ లేదు సార్. మరి మీడియాకి ఎలా తెలిసింది? ఆ గెస్ట్ కరెక్ట్ అయితే ఆ మీనని ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటారు సార్. ఒక దెబ్బ కోలుకునే ముందే ఇంకొక దెబ్బ కొట్టడం, దిస్ ఇస్ మీనన్ స్టైల్ సార్. ఈ అనాలిసిస్ లు ఈ కారణాలు మనం మాట్లాడుకోవడానికి బాగానే ఉంటాయి కానీ పై అధికారులకు చెప్పడానికి కాదు జడి. సార్, ఇదంతా అబద్ధమని మనం ప్రెస్ మీట్ పెట్టి జరిగింది చెప్తే డామేజ్ కంట్రోల్ చేయొచ్చేమో సార్. ఇప్పుడు మనం ఏం చెప్పినా ఎవ్వరికి వినే ఓపిక కూడా ఉండదు కేడి. మనకి ఉన్నది ఒకే ఒక్క మార్గం, యువరాజ్ను తిరిగి తీసుకొచ్చి మీడియా ముందు నిలబెట్టాలి. అన్ని టీమ్ ని మొబిలైజ్ చేసి దాని వల్ల యూజ్లెస్ జడి. కమ్ విత్ ఎ న్యూ ప్లాన్. రేపు పొద్దున్నే ఆఫీస్ లో కలుద్దాం. ఆ లోపు హైయర్ ఆఫీసర్స్ నుంచి నేను కొంత టైం తీసుకుంటాను. ఓకే సార్. ఈ పరిస్థితుల్లోనూ యువరాజ్ ని ప్రాణాలతో మనం తిరిగి తీసుకుని రావాలి, లేదంటే కౌశిక్ ఎవరిని వదిలిపెట్టదు. అది గుర్తు పెట్టుకో. ఓకే సార్. మీనన్ ఏదో చేయబోతున్నాడని నువ్వు చెప్తే నేను లైట్ గా తీసుకున్నాను కానీ పెద్ద దెబ్బే కొట్టాడు దాత్రి. హలో, ఏం జరుగుతుందండి? మీకు మనుషుల ప్రాణాలంటే లెక్కలేదా? ఒంటి మీద యూనిఫామ్, పాకెట్ లో ఐడి కార్డు ఉంటే ఏం చేయడానికైనా, లైసెన్స్ వచ్చేసినట్టేనా? సార్ ప్లీజ్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్. వద్దండి, ఇంకా మీ ఎక్స్ప్లెనేషన్ నేను విందల్చుకోలే. మీ కస్టడీలో ఉన్న యువరాజు ఇప్పుడు ఎక్కడున్నాడు? సార్ అది అయితే న్యూస్ లో చెప్పింది నిజమే. నేను మీ ట్రాక్ రికార్డ్ చూసి మీ నిజాయితీ చూసి మీకు ఒక ఛాన్స్ ఇచ్చి చాలా పెద్ద తప్పు చేశాను. రేపు ఈవినింగ్ లోపు కానీ మీరు హెల్తీగా ఉన్న యువరాజ్ ని మా సమక్షంలో మెజిస్ట్రేట్ ముందు నిలబెట్టే కంటే కన్సిడర్ దట్ యువర్
యువర్ కెరియర్ సార్ ఫినిష్డ్. లైఫ్ అంతా కోర్టుల చుట్టూ తిరగడానికి సిద్ధంగా ఉండండి. మీనన్ ఇక్కడితో ఆగడు. మీనన్ ఏదో చాలా పెద్దగా ప్లాన్ చేస్తున్నాడు. మనకి ఎక్కువ టైం లేదు కదా, వెంటనే యువరాజ్ ఎక్కడున్నాడో కనిపెట్టాలి. ఆ జేడీ కావ్య గురించి ఎందుకు అడిగిందో, అసలు ఆ జేడీ ఎవరో తెలుసుకోవాలంటే ముందా ఇన్స్పెక్టర్ కి ఆ జేడీకి ఉన్న సంబంధం ఏంటో మనకు తెలియాలి. నాకు పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలి. కనుక్కుంటాను బాయ్. నేను చెప్పినవన్నీ అరేంజ్ చేసావా? ఆ తర్వాత చిన్న తేడా కూడా రాకూడదు. అంతా పర్ఫెక్ట్ గా ఉంది బాయ్. నేనే దగ్గరుండి అన్ని పనులు చేస్తాను బాయ్. నేను చెప్పినవన్నీ గుర్తున్నాయి కదా యువరాజ్. బాయ్ కూర్చో. బాయ్ మీరు సూపర్ బాయ్. అసలు మీరిచ్చిన ఈ దెబ్బకి ఆ జేడీ నీళ్లలో నుంచి కింద పడ్డ చేపలాగా గిలగిలా కొట్టేసుకుంటూ ఉంటుంది. మరి మీనన్ మనిషిని టచ్ చేస్తే ఎలా ఉంటుందో ఆ జేడీకి తెలియాలి కదా. ఇంకేం జేడీ బాయ్, ఈ దెబ్బతో జేడీ చాప్టర్ ఫినిష్. ఆ జేడీని ఇంతటితో వదలకూడదు బాయ్. నన్ను అరెస్ట్ చేసింది. ఈ వజ్రపాటి యువరాజ్తో పెట్టుకుంటే ఏమవుతుందో ఆ జేడీకి తెలిసేలా చేస్తా బాయ్. అవన్నీ నేను చూసుకుంటాను కదా, నువ్వు రిలాక్స్ గా ఉండు బాయ్. అది ఒకసారి నా వైఫ్ తో మాట్లాడి నేను బానే ఉన్నానని చెప్తాను బాయ్. లేదంటే అమ్మా అనిష్కా బాబాయ్ నా కోసం నాకు నిజంగా ఏదో జరిగిందని భయపడుతూ ఉంటారు. నువ్వు నా ప్రాణం యువరాజ్, నీకోసం నా ప్రాణమే ఇస్తా. అలాంటిది ఫోన్ ఇవ్వలేనా? నీలి మేఘాలలో సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం 10:30 మీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ లో.